మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పౌల్ట్రీ రైతుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు పౌల్ట్రీ రైతుల అందర్నీ నట్టేట ముంచుతున్నారని బహిరంగ మార్కెట్లో కిలో చికెన్ 300 రూపాయలకు అమ్ముతున్న ఈ తరుణంలో ఆరుగాలం శ్రమించిన రైతులు మాత్రం కేవలం 4 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దలారులకు మాత్రం కార్పొరేట్ కంపెనీలు ఎర్రతీవాచి పరిస్థు రైతులకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల తలవంచే వరకు వెల్దుర్తి మండల రైతులందరూ క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నామని అధ్యక్షులు అమ్ముదా ఆంజనేయులు ఉపాధ్యక్షులు వెంకరెడ్డి తెలిపారు. ముఖ్యంగా లక్షల రూపాయలు వెచ్చించి కోళ్ళ పారాలు నిర్మించిన రైతులకు మాత్రం ఏమీ మిగలడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోరికల డిమాండ్ మేరకు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి మండల స్థాయి పౌల్ట్రీ రైతు స్పందించి దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ మద్దతుకు స్పందించి కార్పొరేట్ వ్యవస్థ దిగొచ్చి రైతుల కోరికల మేరకు కొన్ని సమస్యలు పరిష్కరిస్తే వాటికి మేము విరమించుకొని స్వచ్ఛంద సంస్థలు నడపడానికి మేము తీర్మానం ఉన్నాం కాబట్టి దీనికి కార్పొరేట్ వ్యవస్థ కూడా కొద్దిగా సహకరించి మాకు తగు న్యాయం చేయవలసిందిగా మేము రైతు తరపున వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అప్పటి వరకు ప్రతి రైతు కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు మంచిగా కట్టుదిట్టంగా కమిటీ నియమాలకు కట్టుబడి స్వచ్ఛందకు సహకరించి సమావేశం దిగ్విజయం చేయగలరని ప్రతి రైతు సోదరులకు ఈ తరపు సమావేశం తరఫున కోరడం జరుగుతుంది. పౌల్ట్రీ రైతుల అసోసియేషన్ తరఫున మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండల స్థాయిలోని ప్రతి మారుమూల రైతులు వచ్చేసి స్వచ్ఛందంగా వారు ఈ సమావేశంలో పాల్గొని ఈ దిగువ పేర్కొన్న విధంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ డిమాండ్లను కార్పొరేట్ వ్యవస్థ మన్నించి మాకు స్పందించి సరి అయిన న్యాయం చేస్తే ఇరు వర్గాలు క్షేమంగా ఉంటాయని చెప్పి వాళ్ళకు మేము హెచ్చరిక చేస్తూ వాళ్ళకు కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది.